हाय फ्रेंड्स वेलकम टू तेलुगु टाकी सिनेमा न्यूज जस्ट इपड़े मैं अमेज़न प्राइम लो अम्मू अने मूवी चूसा जस्ट इपड़े रिलीज़ अयिंदी ओक 2 अवर्स बैक इपड़े चूसी रिव्यू चेस्तुन्ना ऐक्चुअल अम्मू लाइन एंटंटे मैं फर्स्ट आफ् आल नवीन चंद्र गारु ऐश्वर्य बाबी सिंह गारु मेन क्यार्टर प्ले चेशारु रघुबाबु गारु ओक चिन्न क्यार्टर प्ले चेशारु फर्स्ट आफ् आल लाइन एंटंटे नवीन चंद्र गारु वच्चेसि ओक पोलीस आफीसर అతను ఒక పెళ్లి చూపులకెళ్ళి అమ్ము అనే క్యారెక్టర్ ప్లే చేసిన ఐశ్వర్యని మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు మ్యారేజ్ లైఫ్ సూపర్గా ఉంటుంది. ఫస్ట్ 15 నిమిషాలు మాత్రం డైరెక్టర్ చాలా బాగా చూపించాడు. కొత్తగా పెళ్ళైన జంట ఎలా ఎంజాయ్ చేస్తారు, ఆ పాట అదంతా చాలా బాగా సూపర్గా ప్రజెంటేషన్ చేశారు. ఓపెనింగ్ అయితే చాలా చాలా బాగుంది. సంథింగ్ ఈజ్ దేర్, ఏదో క్యూరియాసిటీ ఉందనే ఫీలింగ్ క్రియేట్ చేశారు ఫస్ట్ 15 నిమిషాలు. 15 నిమిషాల తర్వాత నవీన్ చంద్ర ఆటోమేటిక్గా రీజన్ లేకుండా అమ్మాయిని కొట్టడం, తిట్టడం, అందరి ముంగట తక్కువ చేసి మాట్లాడడం, ఒక రకమైన సైకో ఆఫ్ టార్చర్ని ప్లే చేస్తూ ఉంటాడు. ఆ టార్చర్ని భరించలేక ఈ అమ్మాయి విడాకులు తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. సో ఫైనల్గా ఏం జరిగింది, ఏంటి నవీన్ చంద్ర అలా ఎందుకు చేస్తాడు, ఏంటి అనేది మ్యాటరు. వీళ్ళిద్దరి మధ్య బాబీ సింహ ఒక మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తాడు. అతని క్యారెక్టర్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి, ప్రీ క్లైమాక్స్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి అనేది ఓవరాల్గా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని డైరెక్టర్ గారు ఫస్ట్ 15 నిమిషాలు మాత్రం సూపర్గా తీశారు. ఏదో ఉంది సినిమాలో, విషయం ఉంది, సంథింగ్ ఈజ్ దేర్ అని ఒక 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 బజ్ని క్రియేట్ చేశారు ఫస్ట్ 15 నిమిషాలు. తర్వాత అయితే టార్చర్ అబ్బ, సీరియస్లీ టార్చరు. సినిమా 15 నిమిషాలు పక్కన పెడితే సినిమా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాకు, సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వరకు లిటరల్గా సీరియల్ లాగా అనిపించింది. ఒక ఈటీవీలో జెమినీలో మనం ఎలా అయితే సీరియల్ చూస్తామో ఆ రేంజ్లో అనిపించింది. సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ ఏదైతే ఉందంటే అది నవీన్ చంద్ర క్యారెక్టరేషనే. అంత మంచి నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్, భార్యను మంచిగా చూసుకునే పోలీస్ ఆఫీసర్ ఎందుకు అమ్మాయిని టార్గెట్ చేస్తున్నాడు, ఎందుకు కొడుతున్నాడు, ఎందుకు తిడుతున్నాడు, ఎందుకు అందరి ముందర తక్కువ చేసి మాట్లాడి, ఎందుకు టార్చర్ పెడుతున్నాడు అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఆ అమ్మాయిని కావాలని మ్యారేజ్ చేసుకొని టార్చర్ చేస్తున్నాడా, ఆ అమ్మాయి గురించి అంటే బిఫోర్ ఏమైనా లవ్ ఎఫైర్స్ ఉన్నాయి వాళ్ళతోటైనా, లివింగ్ రిలేషన్షిప్లో ఉందని తెలిసి ఏమైనా టార్చర్ చేస్తున్నాడా, ఏంటి దేని తీస్తున్నాడని అసలు క్లారిటీ ఇవ్వకుండా సినిమాని ఎండ్ చేశాడు. సినిమాకి మెయిన్ మైనస్ అదే. రెండో మైనస్, ఫస్ట్ 15 నిమిషాలు పక్కన పెడితే తర్వాత మొత్తం సీరియల్ మేకింగే. సీరియల్ లాగా సాగదీసి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ వరకు తీసుకెళ్తే క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ అయితే అసలు జీవితం మీద విరక్తి పుట్టింది. అండ్ ఇందులో బాబీ సింహ గారు మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తారు వీళ్ళిద్దరు లైఫ్లో. అసలు సినిమాకి ఓపెన్గా స్క్రీన్ ప్లే ప్రకారం మాట్లాడుకుంటే బాబీ సింహ క్యారెక్టరేషనే అవసరం లేదనిపించింది. అంటే బాబీ సింహ క్యారెక్టర్ ద్వారా అమ్ము నవీన్ చంద్ర మీద ఇలా పగ తీసుకున్నది ఓవరాల్గా కాన్సెప్టు. అసలు బాబీ సింహ అవసరం లేకుండా అమ్ము అంటే హీరోయిన్ క్యారెక్టర్ ప్లే చేసిన ఐశ్వర్య పేరు అమ్ము, ఆ అమ్మయే నవీన్ చంద్రంలో పగ తీర్చుకోవచ్చు. ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది అసలు సెకండ్ హాఫే అవసరం లేదు సినిమాకి. ఫస్ట్ హాఫ్లోనే నవీన్ చంద్ర మీద పగ తీర్చుకునే సీన్స్ స్క్రీన్ ప్లే ఉంది. అక్కడ ఆ టైం సెన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అదంతా లేకుండా ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చి అక్కడ నుంచి మన బాబీ సినిమాని దించి సెకండ్ హాఫ్ అంతా ల్యాగ్ చేసి అసలు నరకం చూపెట్టాడు. లిటరల్గా సీరియల్ లాగా అనిపించింది. ఆ సన్ టీవీలో యాక్చువల్ తమిళ సినిమా అనుకుంటా, మేబీ సన్ టీవీలో కొన్ని సీరియల్స్ నేమ్ ఉంటాయి సింగిల్ వర్డ్లో, అట్లా అమ్ము అని పెట్టి ఒక సీరియల్ లాగా తీసి రిలీజ్ చేస్తే బెస్ట్ ఏమో అనిపించింది. సినిమాలో ఏదైనా బాగుందంటే పర్ఫార్మెన్స్ ఇరగొట్టేశారు. ఏ మాట కామంటే నవీన్ చంద్ర సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అమ్ము క్యారెక్టర్లో చేసిన ఐశ్వర్య సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. యాక్చువల్గా బాబీ సింహ గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కెమెరా వర్క్ ఓకే, నాట్ బ్యాడ్, ఉన్న దాంట్లో నీట్గా తీశాడు. సినిమాకి ఏదైనా మైనస్ ఉందంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ మైనస్. లిటరల్గా నాకైతే సీరియల్ చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది. కమర్షియల్గా చూసుకుంటే ఇట్స్ క్లియర్లీ డిజాస్టర్ టైం వేస్ట్ మూవీ, డౌటే లేదు. అసలు సీరియలే ఇది, డైరెక్ట్ సీరియలే. ఈటీవీ జర్నీలో ప్లే చేసే ఒక సీరియల్ లాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో ఏదైనా మంచి క్రియేట్ తీసుకొచ్చి నవీన్ చంద్ర ఎందుకు అలా చేస్తున్నాడు, రీజన్ ఏంటని చెప్తే వ్యాలిడ్గా ఉండేది. అమ్ము చేసిన ప్రయత్నానికి ఒక చిన్న సాటిస్ఫైడ్ అయినా వచ్చేది. సంథింగ్ ఏదైనా అమ్మాయి లవ్ ఉందని, లేకపోతే పెళ్ళైన తర్వాత ఆమె గురించి ఏదో బ్యాడ్గా తెలిసి మనోడు ఆమె టార్చర్ చేయడం అలాంటిది ఏదైనా ఉంటే బాగుండేమో అనిపించింది. అసలు ఏం లేకుండా ఒక టార్చర్ చేసే పోలీస్ ఆఫీసర్ లాగా పెట్టడం అనేది అంత అంత టార్చర్ చేసి అంత ప్రాసెస్ చేసినప్పుడు అంత డిగ్నిటీగా పోలీసే లాగా అవుతాడు,
అంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడో అర్థం కాలేదు. ఓవరాల్గా ఇట్స్ ఎ సీరియల్, క్లియర్లీ డియాస్టర్ టైం వేస్ట్ మూవీ. మీరు ఆల్రెడీ చూస్తే ఒకవేళ చూస్తుంటే ఒకసారి మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అండ్ సినిమా అమెజాన్ ప్రైమ్లో 3 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. ఇమ్మీడియట్లీ చూసి మీకు ఏమైనా వచ్చింది ఒకసారి మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మన ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి. జెన్యున్ రివ్యూస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.